बास्केट्स एरिया यूट्यूब चैनल को स्वागत। ईरोजुन विद्या मरियु उद्योग संबंधित समाचार नीट पीजी कन्वीनर कोटा प्रवेश जाबिता वेल्लडी राष्ट्रंलोनी प्रभुत्व प्रवेट वैद्य कलाशाल अंदुबाटुलो उन्न पीजी एमडी एमएस सीट्लकु संबंधी कन्वीनर कोटा प्रवेश जाबितानु सोमवारं विजयवाड़लोनी डाक्टर एनटीआर आरोग्य विश्वविद्यालय वेल्लडिंचिंदी। ई विद्या संवत्सरानिकी मोत्तं 2513 सीट्लकु गानु जातीय कोटा पोनु मिगिलिन वाटिलो सर्वीस कैटगरीलो 266 मंदिकी नान सर्वीस कोटालो 822 मंदिकी सीट्लु केटायिंचिनट्लु रिजिस्टर डाक्टर सीहेच श्रीनिवासराव तेलिपारु। అభ్యర్థులు ఈ నెల 8వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా ఆయా కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది। మరోవైపు జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా కోటాలో సీట్లు పొందిన వారు కళాశాలల్లో చేరే గడువుని ఈ నెల 7వ తేదీ వరకు పొడిగించారు। ఇక జాతీయ కోటా వైద్య ప్రవేశాల కౌన్సిలింగ్ 11 నుంచి MBBS BDS లో అఖిల భారత స్థాయి సీట్లలో ప్రవేశాలకు ఈ నెల 11 నుంచి తెలంగాణలో సీట్లకు 17 నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియలో ప్రారంభం కానున్నాయి। ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్ NMC సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది। నవంబర్ 15 నుంచి తొలి ఏడాది వైద్య విద్యా తరగతులు ప్రారంభం కావాలని సూచించింది। మరి నీట్ సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది విడుదల చేయడం జరిగింది। కౌన్సిలింగ్ అనేది 11వ తేదీ నుంచి ప్రారంభమై క్లాసులు నవంబర్ 15 నుంచి ప్రారంభం కాబోతున్నాయి। ఒకసారి మనం ఇక్కడ నీట్ షెడ్యూల్ ని కూడా గమనించవచ్చు। మరి నీట్ యూజీ షెడ్యూల్ 2022 ఆల్ ఇండియా కోటా డీమ్డ్ సెంట్రల్ ఎయిమ్స్ జిప్మార్ స్టేట్స్ ఫర్ MBBS BDS ఆర్ BSc నర్సింగ్ సీట్స్ అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం। మరి ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ అనేది ఆల్ ఇండియా కోటాలో అక్టోబర్ 11 నుంచి 20 మధ్య జరగనుంది। డీమ్డ్ ప్లస్ సెంట్రల్ యూనివర్సిటీస్ లో కూడా మరి అక్టోబర్ 10 నుంచి 20 మధ్య ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ జరుగుతుంది। ఇక స్టేట్ కౌన్సిలింగ్ అనేది అక్టోబర్ 17 నుంచి 28వ తేదీల మధ్యలో మరి స్టేట్ కౌన్సిలింగ్ జరుగుతున్నాయి। మరి లాస్ట్ డేట్ జాయినింగ్ కు ఆల్ ఇండియా కోటాలో అక్టోబర్ 28 అయితే డీమ్డ్ ప్లస్ సెంట్రల్ యూనివర్సిటీకి అక్టోబర్ 28, స్టేట్ కౌన్సిలింగ్ కు నవంబర్ 4వ తేదీ ఫస్ట్ రౌండ్ కు మరి జాయినింగ్ కు లాస్ట్ డేట్ అన్నమాట। ఇక సెకండ్ రౌండ్ అనేది నవంబర్ 2 నుంచి మరి ఆల్ ఇండియా లెవెల్ లో ప్రారంభం అవుతుంటే ఇక స్టేట్ లో అయితే నవంబర్ 7 నుంచి ప్రారంభం అవుతుంది। ఇక ఆల్ ఇండియా లెవెల్ లో నవంబర్ 18 లోపు జాయిన్ కావాలి, అదే స్టేట్ వైడ్ అయితే నవంబర్ 21 లోపు జాయిన్ కావాలి। ఇక మాప్ అప్ రౌండ్ అనేది నవంబర్ 23 నుంచి ఆల్ ఇండియా లెవెల్ లో ప్రారంభం అయితే డిసెంబర్ 10 లోపు జాయిన్ కావాల్సి ఉంటుంది। ఇక డిసెంబర్ 6వ తేదీ నుంచి స్టేట్ లెవెల్ లో మాప్ అప్ రౌండ్ ప్రారంభం అయితే డిసెంబర్ 16 లోపు జాయిన్ కావాల్సి ఉంటుంది। ఇక స్ట్రే వేకెన్సీ డిసెంబర్ 12 నుంచి మరి 14వ తేదీల మధ్యలో ఆల్ ఇండియా లెవెల్లో మరి నిర్వహించడం జరుగుతుంది। వారు డిసెంబర్ 20వ తేదీ లోపు జాయిన్ కావాల్సి ఉంటుంది। మొత్తానికి నవంబర్ 15 నుంచి మరి నీట్ యూజీ కోర్సెస్ అనేవి ప్రారంభం కాబోతున్నాయి। ఇది నీట్ కు సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్। ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల ప్రమోషన్స్ కు షెడ్యూల్ అనేది విడుదల చేయడం జరిగింది। ప్రభుత్వ బడుల్లోని స్కూల్ అసిస్టెంట్లు ప్రధాన ఉపాధ్యాయులు గ్రేడ్ 2 పదోన్నతులకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది। ఈ నెల 7వ తేదీ లోపు సెకండరీ గ్రేడ్ టీచర్స్ స్కూల్ అసిస్టెంట్లు ప్రాథమిక సీనియారిటీ జాబితాను వెబ్సైట్ లో పెట్టాలని జిల్లా విద్యాధికారులు అనగా డిఓ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు అనగా ఆర్జేడీలను ఆదేశించింది। ప్రాథమిక సీనియారిటీ జాబితాపై 7-8 తేదీల్లో అభ్యంతరాలు స్వీకరిస్తారు। అభ్యంతరాల పరిశీలన పరిష్కారం 9న తుది సీనియారిటీ జాబితా 10న ఉంటుంది। స్కూల్ అసిస్టెంట్లకు ప్రధాన ఉపాధ్యాయులు గ్రేడ్ 2గా తాత్కాలిక పదోన్నతులు 11న ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లకు తాత్కాలిక పదోన్నతులు 12-13 తేదీల్లో ఇస్తారు। ఇక సమగ్ర శిక్షా అభియాన్ ఎస్పీడీ వెట్రసెల్వి బదిలీ। సమగ్ర శిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ వెట్రసెల్విని ఆంగ్ల మాధ్యమం ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారిగా బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు। పాఠశాల విద్యా సంయుక్త కార్యదర్శిగాను ఆమెకు బాధ్యతలు అప్పగించారు। పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ను సమగ్ర శిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ గా నియమించారు। ఇక సిబిఐ పరీక్షల షెడ్యూల్ అనగా FA1 కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల షెడ్యూల్ ఈ విధంగా ఉండబోతుంది। 1 నుంచి 5వ తరగతి వరకు నవంబర్ 2వ తేదీన తెలుగు మ్యాథమెటిక్స్, నవంబర్ 3 ఇంగ్లీష్ ఈవీఎస్, నవంబర్ 4న ఓఎస్ఎస్సి పరీక్షలు జరుగుతాయి। ఇక 6, 7, 8 తరగతులకైతే నవంబర్ 2వ తేదీన తెలుగు మ్యాథమెటిక్స్, నవంబర్ 3 హిందీ జనరల్ సైన్స్, నవంబర్ 4 ఇంగ్లీష్ సోషల్ స్టడీస్, నవంబర్ 5 ఓఎస్ఎస్సి 1, ఓఎస్ఎస్సి 2 పరీక్షలు జరుగుతున్నాయి।
ఇక 9 10 తరగతులకు చూసినట్లయితే నవంబర్ 2 తెలుగు మ్యాథ్స్, నవంబర్ 3 హిందీ సైన్స్, నవంబర్ 4 ఇంగ్లీష్ సోషల్, నవంబర్ 5 ఓఎస్ఎస్సి 1 ఓఎస్ఎస్సి 2 పరీక్షలు జరగబోతున్నాయి. ఇది మరి దసరా సెలవుల తర్వాత మరి FA1 పరీక్షలకు సంబంధించినటువంటి షెడ్యూల్. ప్రపంచ బ్యాంక్ ఆదేశాలతోనే మరి ఈ FA1 పరీక్షల్లో మార్పులు చేయడం జరిగింది అనే విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. OMR విధానంలో ఫార్మేటివ్ 1-3 సమ్మేటివ్ 2 పరీక్షలు దిద్దుబాట్లకు ఆస్కారం ఉందంటూ ఉపాధ్యాయుల ఆందోళన. ప్రపంచ బ్యాంక్తో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది ఫార్మేటివ్ సమ్మేటివ్ పరీక్షల్లో మార్పులు చేసింది. ఫార్మేటివ్ 1-3 సమ్మేటివ్ 2 పరీక్షలను తరగతి గది ఆధారిత అంచనా CBA విధానంలో నిర్వహిస్తారు. ప్రపంచ బ్యాంక్ ఒప్పందం నేపథ్యంలో విద్యార్థుల సామర్థ్యాలను విశ్లేషించేందుకు ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ సంస్థతో విద్యాశాఖ మరో అవగాహన చేసుకుంది. ఈ సంస్థ ఆదేశాలతో పరీక్షల్లో మార్పులు చేశారు. ఫార్మేటివ్ పరీక్షల్లో 15 మార్కులకు OMR విధానంలో, మరో 5 మార్కులకు పూర్వకంగా పరీక్ష నిర్వహిస్తారు. 1-8 తరగతుల విద్యార్థులకు అన్ని సబ్జెక్టులు కలిపి ఒకే OMR షీట్ ఇస్తారు. ఇందులోనూ ఒక్కో సబ్జెక్టుకు 15 చొప్పున బహుళైచ్ఛిక సమాధానాలు ఉంటాయి, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మొదటి రోజు ఉదయం ప్రశ్న పత్రంతో పాటు OMR షీట్ ఇస్తారు. మధ్యాహ్నం పరీక్షకు మళ్ళీ అదే OMRని ఇస్తారు. ఇలా 2 రోజుల పాటు ఒకే పరీక్షలకు OMR ఇచ్చి తీసుకుంటారు. ప్రైవేట్ వారికి OMR షీట్లు ఉండవు. వారు ప్రశ్న పత్రంలోనే జవాబులు రాయాల్సి ఉంటుంది. ఉర్దూ, కన్నడ లాంటి మైనర్ భాషల కూడా అంతే. ఈ షీట్ల ముద్రణ ఆలస్యం అవుతున్నందున పరీక్షల షెడ్యూల్ను మార్చేశారు. నవంబర్ 2-5 వరకు ఫార్మేటివ్ 1 పరీక్షలు ఉంటాయి. 9-10 తరగతులకు పాత విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. తప్పుల సవరణకు అవకాశం. విద్యార్థులకు ఉదయం పరీక్షకు సంబంధించిన OMR షీట్నే మళ్ళీ మధ్యాహ్నం ఇస్తే సమాధానాలు మార్చే అవకాశం ఉంటుందని, తద్వారా అందరికీ ఎక్కువ మార్కులు రావచ్చని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఉదాహరణకు 1-5 తరగతులకు నవంబర్ 1న మొదటి రోజు ఉదయం తెలుగు ప్రశ్న పత్రంతో 15 మార్కుల బహుళైచ్ఛిక జవాబులు రాసేందుకు OMR షీట్ ఇస్తారు. అందులో విద్యార్థులు కొన్నిటికి తప్పుడు సమాధానాలు రాయొచ్చు. పరీక్ష తర్వాత పిల్లలు తాము రాసిన జవాబుల్లో తప్పులను గుర్తిస్తారు. మధ్యాహ్నం జరిగే గణిత పరీక్షకు ఉదయం ఇచ్చిన OMR షీట్నే మళ్ళీ ఇస్తే ఉదయం మార్క్ చేసిన సమాధానాల్లోని తప్పులను సరిచేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు విద్యార్థుల సామర్థ్యాలను ఎలా అంచనా వేయగలం అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ప్రపంచ బ్యాంక్ ఒప్పందం కారణంగా బేస్ లైన్ పరీక్ష, తరగతి గది ఆధారిత అంచనా పరీక్షలంటూ ముద్రణకే కోట్లు వేచిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ట్యూషన్ ఫీజు రీఎంబర్స్మెంట్ పెంపు. కొత్త పిఆర్సీ ప్రకారం నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, చివరి గ్రేడ్ సర్వీస్ ఉద్యోగుల పిల్లలకు ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేసే ట్యూషన్ ఫీజును 1000 నుంచి 2500 పెంచింది. ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే ఒక విద్యార్థికి 2500 చొప్పున ప్రభుత్వం చెల్లించనుంది. ఒక్కో ఉద్యోగికి చెందిన ఇద్దరు పిల్లలకు ఇది వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. పాఠశాలలకు ఇక నేరుగా బియ్యం. అంగన్వాడీలు, పాఠశాలలు, హాస్టళ్లకు బియ్యం డోర్ డెలివరీ ఈ నెల నుంచి ప్రారంభించాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయం. తద్వారా రేషన్ పంపిణీ వాహనదారులకు అదనపు ఆదాయం. ఫైన్ క్వాలిటీ బియ్యం సరఫరాకు కసరత్తు. ఈ సీజన్లో రైతుల నుంచి స్థానిక రకాల ధాన్యం కూడా సేకరణ. ఒకేసారి డబుల్ డిగ్రీలు. ఒకే సమయంలో 2 కోర్సులపై యూజీసీ మార్గదర్శకాలు. కొత్త విధానం అమలుకు ఉన్నత విద్యా సంస్థలకు సూచనలు. జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా నూతన పంత. జాతీయ నూతన విద్యా విధానాన్ని అనుసరించి దేశవ్యాప్తంగా విద్యార్థులు ఏకకాలంలో 2 కోర్సులు అభ్యసించేందుకు వీలుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మార్గదర్శకాలు జారీ చేసింది. PhD మినహా మిగిలిన కోర్సులకు నిబంధనలు అనుసరించి వీటిని విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని సూచించింది. అన్ని యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థలు ఈ మేరకు చర్యలు చేపట్టాలని తాజాగా ఆదేశించింది. ఈ మేరకు జాతీయ విద్యా విధానం 2020 విధానాల్లో పూర్తిగా మార్పులు చేయాలని సూచించింది. విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో నచ్చిన కోర్సులను అభ్యసించేందుకు అవకాశం కల్పించాలని, ఆన్లైన్ విద్యా కార్యక్రమాలకు సిద్ధం చేయాలని ఆయా విద్యా సంస్థలను యూజీసీ ఆదేశించింది. ఇవి మార్గదర్శకాలు. ఒక విద్యార్థి ఫిజికల్ మోడ్లో 2 విద్యా కార్యక్రమాలను పూర్తి సమయం కొనసాగించవచ్చు. తరగతి సమయాలు భిన్నంగా ఉండేలా చూడాలి. విద్యార్థి 2 విద్యా కార్యక్రమాలను ఒకేసారి కొనసాగించవచ్చు. ఒకటి పూర్తి సమయం భౌతికంగా, మరొకటి ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ODL ఆన్లైన్ మోడ్లో చేయవచ్చు, లేదా 2 ODL లేదా ఆన్లైన్ ప్రోగ్రాంలలో ఏకకాలంలో అభ్యసించవచ్చు. ODL ఆన్లైన్ మోడ్ కింద డిగ్రీ లేదా డిప్లొమా ప్రోగ్రాంలు యూజీసీ చట్టబద్ధ సంస్థలు, ప్రభుత్వాలు గుర్తించిన కార్యక్రమాలకే పరిమితం కావాలి. ప్రభుత్వ అనుమతి ఉన్న సంస్థలే వీటిని చేపట్టాలి. యూజీసీ నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది. ఇప్పటికే 2 డిగ్రీలు చదువుతున్న విద్యార్థులు ఎవరైనా ఉంటే యూజీసీ నిబంధనలు అనుసరించి అనుమతి పొందాలి.
నూతన విధానం లక్ష్యాలు విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఏకకాలంలో రెండు విద్యా కార్యక్రమాలను కొనసాగించేందుకు అనుమతించాలి సైన్స్ సోషల్ స్టడీస్ ఆర్ట్స్ సహా ఇతర విభాగాల్లో అవకాశం కల్పించాలి భాష ప్రొఫెషనల్ టెక్నికల్ వొకేషనల్ విషయాలను కూడా అందుబాటులోకి తేవాలి నచ్చిన అంశాలను నేర్చుకోవడంతో పాటు ఆసక్తి ఉన్న ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అంశాల్లో క్షుణ్ణంగా అధ్యయనానికి వీలు కల్పించాలి కాబట్టి రాబోయే కాలంలో ఒకేసారి రెండు డిగ్రీలు కూడా చేసే అవకాశాలను యూజీసీ దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను విడుదల చేసింది అలా చక్కబడి మనబడి నాడు నేడుతో సర్వాంగ సుందరంగా సర్కారీ స్కూళ్ళు పాఠశాలల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి ఉపాధ్యాయులకు సచివాలయ సిబ్బంది సహకారం ప్రతి వారం ప్రతి నెల సందర్శించేలా జాబ్ చార్ట్ సంక్షేమ విద్యా సహాయకుడికి హాజరు చేరికలు సదుపాయాల బాధ్యత ఏఎన్ఎంకు పిల్లల ఆరోగ్యం భోజన నాణ్యత పరిశీలన పనులు మహిళా పోలీసుకు చిన్నారుల రక్షణ ఆడపిల్లల భద్రతా అంశాలు గైహాజీలపై ఇప్పటికే తల్లిదండ్రుల ఫోన్లకు మెసేజ్లు బుజ్జగించి బడికి రప్పించేలా వాలంటీర్ల ద్వారా ఏర్పాట్లు మండలానికి రెండు ఎంఈఓ పోస్టులతో పర్యవేక్షణ పటిష్టం ఇక సాఫీగా అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు పక్కాగా తరగతి పురోగతి స్కూళ్లలో ఒక క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ పాఠశాలల పరీక్షా విధానంలో కీలక మార్పులు ఒకటి నుంచి ఎనిమిది తరగతులకు ఓఎంఆర్ షీట్లతో పరీక్షలు ఫార్మేటివ్ సమ్మేటివ్ స్థానంలో సిబిఎస్ టెస్ట్ మైనర్ మీడియం స్కూళ్లలో పాత పద్ధతిలోనే తొమ్మిది పది తరగతులకు పాత విధానమే నవంబర్ రెండు నుంచి పరీక్షలు ఏటా మూడు సార్లు మార్గదర్శకాలతో సర్కులర్ జారీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో అభ్యాసన లోపాలను గుర్తించడం సరైన బోధనతో సంపూర్ణ సామర్థ్యాలు సంతరించుకోవడమే లక్ష్యంగా పరీక్షల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ విధానానికి శ్రీకారం చుడుతోంది ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త విధానం అమల్లోకి రానుంది పాఠశాలల్లో ప్రమాణాలు పెంపొందించడానికి ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతోంది మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో